మందిని బ్రతికించాలనే యేసు చచ్చిపోయాడు. కోట్ల మందిని చావకుండా బ్రతికించాలనే నీకోసం గొర్రెలు బలవుతున్నాయి, మేకలు బలవుతున్నాయి, కోళ్ళు బలవుతున్నాయి, ఆకుకూరలు బలవుతున్నాయి, కాయగూరలు బలవుతున్నాయి. ప్రకృతిలోని ఏ పదార్థంలో మీరు చూసినా దేవుని మనస్సు కనబడుతుంది. ఏంటో తెలుసా? ఎదుట వాణ్ణి బ్రతికించటానికి నువ్వు మరణించాలి. నువ్వు నాటు కోరుతున్నా, బ్రాయిలు కోరుతున్నా, అది కోయబడాలి. అది ప్రాణముతో ఉంటే నువ్వు తిని ఆనందించలేవు కదా బిడ్డ. అది ప్రాణముతో ఉంటే నువ్వు తిని సంతోషించలేవు. అందుకే అది చావాలి. నిన్ను సుఖపెట్టాలంటే అది చావాలి. నిన్ను సుఖపెట్టాలని, నిన్ను బ్రతికించాలని సకల కోటి జీవరాశులు దేవుడు చెప్పినట్టుగా నీకోసం బలవుతుంటే ఆ బలికి నిదర్శనంగా 2000 సంవత్సరాల క్రితం మన అందరికంటే పరలోకంలో ముందు పుట్టిన మన అన్న యేసుని లోకానికి పంపి మన కోసం చంపాడండి ఆయన. బలి, ఆయన చచ్చి మనకు రక్షణ ఇచ్చాడండి ఆయన. నువ్వు చావు, ఎదుట వాడిని బ్రతికించు. నేను మిమ్మల్ని ప్రేమించుచున్నారు కనుక మీరు మీ సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులై ఉన్నారు. నేను మిమ్మల్ని ప్రేమించుచున్నాను కనుక 1 యోహాను 3:16 నేను మిమ్మల్ని ప్రేమించుచున్నాను, మీ నిమిత్తము ప్రాణం పెడుతున్నాడు యేసుక్రీస్తు. ఆయన ప్రేమించాడు గనక ప్రాణం పెడుతున్నాడు. నువ్వు ప్రాణం పెట్టి బ్రతికించమని యేసు ఆయన కుమారుడిగా చెప్పాడు. అదే మాట ఆయన ఏమంటున్నాడు ఒక్కసారి మీరు బైబిల్ విప్పి చూడండి. దేవుని పిల్లలారా,